హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే ఈరోజు ప్రజెంట్ నాంపల్లి ప్లేస్కి వచ్చేసాను. నాంపల్లి ప్లేస్లో మీరు ఆల్రెడీ లొకేషన్ అంతా చూసేసారు. చాలా ఫేమస్ అనమాట ఈ లొకేషన్. నిజామ్స్ కాలంలోని అంటే 1935లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే ఒక పర్సన్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ నిర్మించబడింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ప్రతిదీ కూడా లైక్ కంప్లీట్గా షాప్స్ అన్నీ కూడా వరుసగా ఉంటూ ఉంటుంది. బట్ ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరూ అంటూ ఉంటారనమాట. మన హైకోర్టు ఎలా ఉంటుందో సిమిలర్గా ఇది కూడా అలానే ఒక మినీ హైకోర్టులా ఉంటుంది అని అంటుంటారు. బట్ ఇదైతే హైకోర్టు కాదు, కంప్లీట్గా బజార్ అనమాట, షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ స్టోన్స్తో మంచి హైజెనిక్ బండల్తో వీటితో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ అంతా విజిట్ చేయడానికి, ఇది ఎక్స్పెషల్లీ చూడడానికి ఎంతోమంది టూరిజం వాళ్లే కాకుండా ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఎంతోమంది ఫారినర్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, చూడాలి ఎలా ఉంటుంది లోపల అనేది. బట్ మనం లోపల చూసుకున్నట్టయితే కనుక చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. అంటే నైట్ టైం అయితే ఈ లైట్స్కి ఇంకా బాగుంటుంది అనమాట. డే టైంలో మనం చూస్తే లిటిల్ బిట్ సిమిలర్ కోట్లా ఉంది అని అనుకుంటాము. బట్ నైట్ టైం చూస్తే ఈ లైట్స్ వీటన్నిటితో పాటు ఇంకా కళ్ళకి ఎంత నిండుగా కనిపిస్తుందంటే అంత నిండుగా కనిపిస్తుంటుంది. బట్ లోపలికి వచ్చినంత వరకు చాలామందికి తెలియదు ఏంటంటే లోపలంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అని చెప్పేసి. నాతో పాటు ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా నేను చెప్పేస్తాను. సో నాతో పాటు ఇలా వచ్చేసేయండి. నేనైతే చెప్పాను కదా, నాతో పాటు ఇలా ఫాలో అయిపోతే మీకు ఇంకొక ప్లేస్ని కూడా చూపించేస్తానని. సో నేనైతే వచ్చేసాను ఇంకొక ప్లేస్ని కూడా మీకు చూపించడానికి. అండ్ మన టూ ట్విన్ సిటీస్లో కూడా బాగా ఇష్టమైంది అని అనుకోవచ్చు, లేదంటే చాలా ఫేమస్ అనుకోవచ్చు. 1951లో ఫస్ట్ టైం ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుండి కూడా ఎంతోమంది మన ట్విన్ సిటీస్ నుంచే కాదు, ఎన్నో స్టేట్స్ నుంచి వచ్చినా, ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినా, ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఫేమస్ ఐస్ క్రీమ్కి వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏ ఫ్లేవర్ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ని టేస్ట్ చేసి వెళ్తారంట. సో అంత ఫేమస్ అంట. సో అంటే 1951లో స్టార్టప్ అయిన ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ ఇప్పటికీ స్టిల్ అంతే ఫేమస్గా అంతేగా గోయింగ్ ఆన్ అవుతూ ఉంది. సో ఎంతమంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఎక్కువగా ఎలాంటి ఫ్లేవర్స్ ఇక్కడ రెడీ అవుతూ ఉంటుంది, ఫాస్ట్ మూవింగ్ ఏంటి, పిల్లలైతే ఎలాంటి ఫ్లవర్స్ని ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఏది ఎక్కువగా తింటారు అనేది. సో నాతో పాటు ఫాలో అయిపోండి, మనం విజిట్ చేసేద్దాం. సో నేనైతే మీకు చెప్పాను కదా ఫేమస్ ఐస్ క్రీమ్ ప్లేస్కి విజిట్ చేసేద్దాము, మీకు తీసుకెళ్తానని చెప్పాను కదా. నేనైతే ఆల్రెడీ వచ్చేసాను. ఒక్కసారి ఇలాగ టర్న్ చేయండి. ఆల్రెడీ అసలు ఎంత క్రౌడ్ ఉంది కదా, చాలా క్రౌడ్ ఉంది. అండ్ చాలామంది అంటే పిల్లల దగ్గర నుండి యంగర్సే కాకుండా చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఆల్రెడీ ఈ ప్లేస్ దగ్గరికి ఆల్రెడీ వచ్చారు. నేను చూస్తూనే ఉన్నా, రెండు కళ్ళు నాకైతే సరిపోవట్లేదు. చాలా చాలా బాగుంది. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఫేమస్ ఐస్ క్రీమ్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో సిన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వరకు మంచి మంచి టేస్టీ ఉన్న క్వాలిటీ ఉన్న ఐస్ క్రీమ్స్ చాలా చాలా ఉన్నాయంట, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయంట. నాతో పాటు అలా వచ్చేయండి. సో మనం అలా విజిట్ చేసేద్దాం. సో ఆల్రెడీ ఐస్ క్రీమ్ అయితే వచ్చింది మ్యాంగో ఫ్లేవర్. నాకైతే మ్యాంగో చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అయితే నేను మ్యాంగో టేస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసేసాను. ఇది చాలా చాలా బాగుంది తెలుసా, మనం బయట తినే ఐస్ క్రీమ్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే టేస్ట్ వైజ్ కానీ అందరూ అనుకోవచ్చు ఐస్ క్రీమ్ అంతా ఒకటే మేకింగ్ ఉంటుంది కదా, చల్లగానే ఉంటుంది కదా, బట్ మనకి టేస్ట్లో మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ ఎందుకు ఐస్ క్రీమ్ ఇంత ఫేమస్ అనేది.
మ్యాంగో మ్యాంగో అయితే చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ మనకి ఇక్కడ కస్టర్డ్ యాపిల్ సీజన్ కాకపోయినా వీళ్ళు ఫ్లవర్తో చేస్తారంట, బట్ ఇది కూడా టేస్ట్ చేయండి అని చెప్పారు. ఇది ఫ్రెష్ ఫ్రూట్తో చేసింది, ఇది ఫ్లవర్స్తో చేసింది అన్నమాట. సో ఇది ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. మనకి సీజన్తో సంబంధం లేకుండా మనకి కావాల్సిన ఏ ఫ్రూట్తో అయినా సరే ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట ఐస్ క్రీమ్స్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ట్రై చేయలేని వాళ్ళు ఉంటారో ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే మాత్రం మిస్ అవ్వండి.